కొన్నిసార్లు ఎన్నికల్లో పార్టీల గెలుపోటములు ముందే తెలిసిపోతుంటాయి. క్షేత్ర స్థాయిలో ఉన్న బలం, స్థానిక పరిస్థితులు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ హవా ఇలా చాలా అంశాలను పరిగణలోకి తీసుకుని ఎన్నికల్లో పార్టీ గెలుస్తుందో లేదో ముందుగానే అంచనా వేస్తారు. కానీ కొన్నిసార్లు ఓటమి తప్పదని తెలిసినా గౌరవం కోసమని, తమ ఉనికిని చాటడం కోసమని, ప్రత్యర్థినికి సవాలు చేయడానికని ఇలా వివిధ కారణాలతో పార్టీలు ఎన్నికల్లో నిలబడతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన తెలుగుదేశం పార్టీ ఇలాంటి కోవలకే వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బద్వేల్ నియోజకవర్గం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో ఉంది. ఈ ఏడాది మార్చిలో అక్కడి వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య చనిపోయారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే తమ అభ్యర్థిని ప్రకటించి దూకుడు ప్రదర్శించారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్ పేరును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో వెంకట సుబ్బయ్య చేతిలో రాజశేఖర్ ఓడిపోయారు. అప్పుడు 44,000 పైగా ఓట్ల మెజారిటీతో సుబ్బయ్య ఘన విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆయనకు 95,482 ఓట్లు రాగా రాజశేఖర్ కు 50,748 ఓట్లు మాత్రమే పడ్డాయి. అయితే గత ఫలితాన్ని పరిగణలోకి తీసుకుని బాబు మరోసారి రాజశేఖర్ కే టికెట్ కేటాయించారు. ఈ ఎన్నికల్లో ఎలాగూ ఓటమి తప్పదు కాబట్టి మరోసారి రాజశేఖర్ కు అవకాశం ఇవ్వడంలో తప్పేం లేదని బాబు భావించినట్లు రాజకీయ నిపుణులు చెప్తున్నారు. సీఎం సొంత జిల్లాలోని నియోజకవర్గంలో జరగనున్న ఈ ఉప ఎన్నికలో ఎలాగూ అధికార వైసీపీ పార్టీనే గెలుస్తుందనే ఆలోచనలున్నాయి. ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, పైగా అది జగన్ సొంత జిల్లా. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా విజయం వైసీపీదే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ పార్టీ నుంచి పోటీ చేసే వెంకట సుబ్బయ్య సతీమణి, డాక్టర్ సుధా విజయం నల్లేరు మీద నడక అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె నియోజకవర్గంలో ప్రచారం మొదలెట్టారు. ఒకప్పుడు వీరారెడ్డి హయాంలో బద్వేలు టీడీపీకి కంచు కోటగా ఉండేది. అనంతరం రాజకీయ పరిణామాల్లో అక్కడ వైసీపీ బలంగా తయారైంది. దీంతో ఇప్పుడు ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుగా నిలిచి టీడీపీ గెలవడం అసాధ్యమైనప్పటికీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం కోసమే అక్కడ పోటీ చేస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీకి ప్రత్యర్థిగా టీడీపీ మాత్రమే ఉంది. 2023 ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్న టీడీపీ ఈ ఉప ఎన్నిక పేరుతో ప్రచారం చేపట్టి జగన్ ప్రభుత్వంపై విమర్శలు మరింత పదును పెట్టాలనే ఉద్దేశంతో ఉందని టాక్. ఇక ఇదిలా ఉంటే టీడీపీలో ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న వారికి ఇకపై చోటు లేదా అంటే అదే నిజమని కూడా అంటున్నారు. సీనియర్లు ఎన్నిసార్లు అయినా పోటీకి రెడీ అని అంటారు. ఇది రాజకీయం, ఎవరు కావాలని కుర్చీ వద్దు అనుకోరు. అలా చంద్రబాబు సీనియర్లకు పదే పదే టికెట్లు ఇచ్చారు. జనాలు కూడా చూసిన ముఖాలకే ఓట్లేస్తూ వచ్చారు. అయితే వైసీపీ ఎంట్రీతో ఏపీలో కొత్త రాజకీయం స్టార్ట్ అయింది. వైసీపీలో కొత్త వారు యువత పెద్ద ఎత్తున వచ్చారు. ముక్కు ముఖం తెలియని వారు కూడా అక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. మరి టీడీపీలో చూస్తే సీన్ రివర్స్ గా ఉంది. పల్లకిని మోసిన వారు బోయిలుగానే ఎప్పటికీ ఉండిపోయారు. టీడీపీ 4 దశాబ్దాలుగా చరిత్ర చూస్తే ఎప్పుడో ఎన్టీఆర్ తప్ప కొత్తదనాన్ని ప్రోత్సహించిన సందర్భం అయితే చంద్రబాబు జమానాలో లేదు. అయితే 1999లో తటస్థులకు టికెట్లు కొన్ని ఇచ్చారు, కానీ వారు ఎవరూ సరిగ్గా రాణించలేకపోయారు. అదే సమయంలో ఒక తటస్థుడిని మంత్రిగా చేసి కేసీఆర్ ని సీటును ఎవసరు పెట్టిన పాపానికి ఏకంగా తెలంగాణనే టీడీపీ వదులుకోవాల్సి వచ్చింది. దాంతో చంద్రబాబు ఈ రిస్క్ కి ఎవరూ రెడీ కారు అంటారు. కానీ ఎప్పుడు వైసీపీ పుణ్యమాని అనివార్యంగా మారింది. మరి దాంతో సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో గట్టి జలక్ తగలడం ఖాయమేనన్నారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే, కానీ టీడీపీలో చంద్రబాబు కంటే సీనియర్ నేత, నోరున్న నాయకుడిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. దాంతో ఆయనే సాహసించి అధినాయకత్వాన్ని ధిక్కరించారని అంటున్నారు. ఇక బుచ్చయ్య చౌదరి మౌనంగా ఉన్నా ఆయనకు దక్కేది ఏదీ లేదు. అందుకే ఆయన తెగించి బయటకు వచ్చి హీరోగా మారాలి అనుకుంటున్నారు అన్నదే విశ్లేషణ. ఆయన వారసుడికి టికెట్ ఇవ్వడానికి కూడా టీడీపీ హైకమాండ్ ససేమిరా అనడంతో ఆయన తిరుగుబాటు జెండాను ఎగరవేశారు అని చెప్తున్నారు. సరే, గోరంట్లకు దీనికి మించి కూడా చాలా కారణాలు ఉన్నాయి. కానీ ఆయన బాబుని ఎదిరించడం ద్వారా టీడీపీలో సీనియర్ల పుట్టే మునిగిపోతుంది అని గోరంట్ల బయట ప్రపంచానికి చెప్పేశారు. అయితే అందరూ సీనియర్లకు టీడీపీ జలక్కిస్తుందా అంటే కాదు అనే చెప్పాలి. కొంతమంది కీలకమైన సీనియర్లు వారసులకే టికెట్ ఇవ్వడం ద్వారా స్వాంతన కలిగిస్తుంది. అలాగని మొత్తానికి మొత్తం 175 నియోజకవర్గాలలో ఇలాగే ఇచ్చుకుంటూ పోతే ఆ కొన్ని కుటుంబాలే ఎప్పుడూ ఏలుతాయి. కాబట్టి ఒక 10% మాత్రమే అలాంటి సర్దుబాటు ఉంటాయట, మిగిలినవి మాత్రం పూర్తిగా కొత్త రక్తానికే పంచుతారట. ఇక టీడీపీలో ఈసారి టికెట్ల పంపిణీలో పూర్తిగా లోకేష్ జోక్యం ఉంటుంది అంటున్నారు. దాంతోనే సీనియర్లకు దెబ్బ పడిపోతుందని చెప్తున్నారు. మొత్తానికి శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే అనంతపురం దాకా ఈసారి సీనియర్లు పోటీకి దూరంగా ఉండాల్సిందే అన్న అభిప్రాయం చేరిపోతుంది. ఈ స్థితిలో పార్టీకి రాజీనామా చేసి హీరోలు అవుతారా, రాజీ పడి జీరోలుగా ఉంటారా అన్నది ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి. కానీ వయసు మళ్లిన వాళ్లకు కూడా గోరంట్ల కొత్త ధైర్యం మాత్రం నూరిపోశాడు అనే చెప్పాలి.